హాయ్ ఫ్రెండ్స్ ప్రొడిక్షన్ బాబుకి స్వాగతం రోజు ఈ వీడియోలో ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ టూలో యాభై ఏడవ మ్యాచ్లో లక్నో వర్సెస్ గుజరాత్ మధ్య పుణేని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరగబోతుంది ఈ మ్యాచ్లో ఇంపార్టెంట్ ప్లేయర్స్ ఎవరు పిచ్ కండిషన్ అనేది ఎలా ఉంది మనం ఫ్యాన్సీ క్రికెట్ ప్లాట్ఫామ్లో ఎటువంటి ప్లేయర్స్ సెలెక్ట్ చేసుకోవాలి విన్నింగ్ ఛాన్సెస్ ఎలా ఉన్నాయి అలాగ వాళ్ళ రికార్డ్స్ ఎలా ఉన్నాయి మొత్తం ఈ వీడియోలో క్లియర్గా డిస్కస్ చేసుకున్నాం గైడ్స్ మీరు మొదటిగా ఈ వీడియో చూస్తున్న మన టెలిగ్రామ్ ఛానల్ ఖచ్చితంగా జాయిన్ అవ్వండి ఎందుకంటే పిచ్ కండిషన్ ఎగ్జాక్ట్ పిచ్ కండిషన్ కానీ ఒకవేళ పిచ్ కండిషన్లో చేంజెస్ వచ్చిన అలాగే నేను క్రికెట్ నాలెడ్జ్ ఏ విధంగా మనీ సంపాదిస్తాను మొత్తం టిప్స్ అని ప్రతి ఒక్కటి మన టెలిగ్రామ్ ఛానల్ నేను అప్డేట్ చేయగలుగుతాను ఒక ఈ వీడియో డిస్క్రిప్షన్ లింక్ అయితే ఉంది ప్రిడిక్షన్ బాబాజీ బ్రాక్లో తెలుగు అని ఉంటుంది సో ఖచ్చితంగా ఈ వీడియో ఉన్న డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారానే జాయిన్ అవ్వండి ఎందుకంటే చాలా ఫేక్ ఛానల్స్ అయితే బయట ఉన్నాయి సో ఇప్పుడు ఒకసారి మ్యాచ్ గురించి చూద్దాం మ్యాచ్ వచ్చి మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ జరగబోతుంది ఇక్కడ పిచ్ కండిషన్ అనేది ఎలా ఉంది సో పిచ్ కండిషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మొదట్లో మనం పిచ్ కండిషన్ బట్టే ఎగ్జాక్ట్ ఏ టీం ప్రిపేర్ చేయాలన్నా ఏ మ్యాచ్ అన్న ఇటువంటి ఎగ్జాక్ట్ గెస్ట్ చేయగలుగుతాం సో ఇక్కడ యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ ఎలా ఉందంటే నూట డెబ్బై రెండుగా నమోదయ్యింది సో ఇక్కడ నూట డెబ్బై రెండు అంటే మంచి బ్యాటింగ్ పిచ్చి అనుకోవచ్చు బట్ ఇది ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ ఇది సో ఇక్కడ ఇంత ముందు నూట తొంభై వరకు ఉండింది ఈ పుణే గ్రౌండ్లో బట్ ఇప్పుడు నూట డెబ్బై రెండు కొద్దిగా తగ్గుతూ వస్తుంది అంటే రామ్ రాన్ ఏంటంటే కొద్దిగా బౌలింగ్ సపోర్ట్ చేస్తూ వస్తుంది ఇక్కడ అలాగే మ్యాచెస్ విన్నింగ్ ఛాన్సెస్ కానీ చూస్తే థర్టీ పర్సెంట్ వచ్చి సెకండ్ బ్యాటింగ్ విన్నాయి అలాగే ఫస్ట్ బ్యాటింగ్ వచ్చి ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ వచ్చి ఈ ఐపీఎల్లో సెవెంటీ పర్సెంట్ వచ్చి ఫస్ట్ బ్యాటింగ్ అయితే విన్నాయి ఈ స్టేడియంలో అలాగే ఎవరు స్పిన్నర్ రికార్డ్ అంటే బౌలర్ రికార్డ్ కానీ చూస్తే ఆఫ్ బ్రేక్ వాళ్ళకి మీడియం ఫేస్ వాళ్ళకి ఫాస్ట్ వాళ్ళకి ఆల్మోస్ట్ ఈక్వల్గా వికెట్లు అయితే పడ్డాయి అంటే ఆఫ్ స్పిన్ వాళ్ళకి మీడియం ఫేస్ ఫాస్ట్ బౌలింగ్కి బట్ డిఫరెన్స్ ఏంటంటే ఆఫ్ స్పిన్ వాళ్ళు ఆల్మోస్ట్ సెవెన్ పాయింట్ టూ మాత్రమే ఇచ్చారు ఓవర్కి రన్స్ అలాగే మీడియం ఫాస్ట్ అలాగే ఫాస్ట్ కానీ మీడియం ఫేస్ వాళ్ళు కానీ ఆల్మోస్ట్ నైన్ వరకు అయితే ఇచ్చేసారు ఓవర్కి బట్ అయితే వికెట్లు అయితే ఎవరికైనా పడే ఛాన్స్ అయితే ఈక్వల్గా అయితే ఉందని చెప్పుకోవచ్చు సో ఎగ్జాక్ట్గా మనం పిచ్ కండిషన్ చూడాలి అనుకుంటే ఈరోజు పూర్తిగా నేను మన టెలిగ్రామ్ ఛానల్ అయితే నేను అప్డేట్ చేస్తాను ఎందుకంటే ఇంకా లైవ్ పిచ్ అయితే చూపించలేదు జస్ట్ ఏంటంటే ఈ పిచ్ మీద అంటే ఒకసారి రీసెంట్ స్కోర్స్ అయితే చూద్దాం రెండు వందల రెండు కొడితే నూట ఎనభై తొమ్మిది సన్ రైజర్స్ వారు చేయలేకపోయారు బెంగళూరు నూట డెబ్బై మూడు కొడితే నూట అరవై మళ్ళీ చేజ్ చేయలేకపోయారు ఇక్కడ సో నెక్స్ట్ లక్నో నూట డెబ్బై ఆరు కుడితే నూట ఒకటి రాను రాన్ ఎంత తగ్గిపోతుంది రీసెంట్ ఒక ఐదు ఆరు మ్యాచ్లు అంటే ఐపీఎల్ టోటల్గా ఐదు ఆరు మ్యాచ్లు చూసిన మొదటి ఇన్నింగ్స్ బాగా భారీ స్కోర్ అయితే చేస్తూ నూట తొంభై నూట డెబ్బై నూట ఎనభై చేస్తాం రెండో స్కోర్ అయితే నూట పది నూట ఇరవై వరుసగా నాలుగు మ్యాచెస్ అయితే ఇలా జరిగింది ఎందుకంటే పిచ్ అనేది రాను రాన్స్ స్లోగా అయిపోతుంది క్లియర్గా చెప్పారు హర్భజన్ వీళ్ళంతా క్లియర్గా చెప్పారు మ్యాచ్ ముందే పిచ్ అనేది స్లో అయిపోతుంది సో ఫస్ట్ బ్యాటింగ్కి బాగా అవకాశాలు ఉన్నాయి ఈరోజు టాస్ అనేది కూడా ఇంపార్టెంట్ సో టాస్ గెలవగానే ఫస్ట్ బ్యాటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే సో ఒక పది నుంచి పదహైదు ఓవర్లు బాగా బ్యాటింగ్కి అనుకూలంగా ఉన్నాయి ఇంకా నెక్స్ట్ నుంచి బాగా స్లో అయిపోతూ ఉంది స్లో అయిపోతే వేరియేషన్స్ అంటే ఫస్ట్ బౌలర్ కొద్దిగా స్లో బాల్స్ వేసేయడం కానీ స్పిన్నర్లకి బాగా హెల్ప్ అవుతుంది సో పిచ్ కండిషన్ ఎగ్జాక్ట్ ఎలా ఉందంటే ఒక పదహైదు ఓవర్లు బ్యాటింగ్ బాగా అనుకూలంగా ఉంది ఇంకా అక్కడి నుంచి మిగతా ఒక ఇరవై ఐదు ఓవర్లు బౌలింగ్కి అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు సో ఫస్ట్ బ్యాటింగ్ వాళ్ళకి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి బట్ ఏంటంటే మనం టీం ఒకసారి చూద్దాం టీం ఎవరికి ఏ ఛాన్సెస్ అనేది క్లియర్గా డిస్కస్ చేద్దాం సో లక్నో సూపర్ జైన్ సార్ గుజరాత్ లక్నోకి చెప్పాలంటే ఆల్మోస్ట్ రెండు టీమ్స్ టాప్లో ఉన్నాయి టా మంచి ఈక్వల్గా అయితే ఉన్నాయి సో విజయాలు కూడా ఈక్వల్గా ఉన్నాయి బట్ రీసెంట్ ఫామ్ దృష్ట్యా చూస్తే లక్నో వర్ష వర్ష విజయాలు అయితే నమోదు చేస్తూ వచ్చింది గుజరాత్కి ఒక రెండు ఫెయిల్యూర్స్ అయితే వచ్చాయి బట్ ఈరోజు ఇక్కడ డికాక్ రాహుల్ వీళ్ళకి ఓపెనింగ్ పీరియడ్ చాలా స్ట్రాంగెస్ట్గా ఉంది చెప్పుకోవాలంటే అంత పర్ఫెక్ట్గా ఉంది ఢీకాక్ ఎవరో ఒకరు ఆడేస్తూ ఉన్నారు సో నెక్స్ట్ ఇంక మిడిల్ ఆర్డర్ చూసుకుంటే దీపక్ హోడా మా టోనీస్ సునీల్ పాండ్యా బడోని జాస్ హోల్డర్ సో పెద్ద పేర్లు కాకపోయినా బట్ అందరూ ఫామ్ లో ఉండవని వీళ్ళు కలిసి వచ్చాము సో ఇంకా బౌలింగ్ విషయానికి వస్తే ఆవేష్ ఖాన్ ఎటువంటి పిచ్చెస్ మీద వికెట్లు తీస్తాను అది కూడా స్లో పిచ్ కానీ వస్తే వికెట్లు తీస్తూ వస్తారు ఇంకా చమీరా కూడా సేమ్ స్వింగ్ అయితే వేయగలుగుతాడు ఇంకా రవి కృష్ణ స్పిన్నింగ్ డిపార్ట్మెంట్లో మహేష్ ఖాన్ కూడా మోసిన్ ఖాన్ కూడా పర్ఫెక్ట్గా సో బౌలింగ్ బ్యాటింగ్ ఆల్రౌండ్ అందరూ ఫామ్ లో ఉండడం అనేది వీళ్ళకి బాగా ప్లస్ అనే అని చెప్పుకోవచ్చు ఇంకా గుజరాత్ టైటన్స్ చూస్తే సేమ్ వీళ్ళు కూడా లక్కీ టీం ఫస్ట్ మొదటి నుంచి లక్కీ టీం అంటూ వస్తుంది ఎందుకంటే పేపర్ మీద పెద్ద టీం అయితే కాదు వీళ్ళు విద్వాన్ సహా సుమన్ గిల్ పెద్ద అయితే బట్ ఏంటంటే వీళ్ళందరూ ఫామ్లో ఉండడం అనేది వీళ్ళు కూడా కలిసి వచ్చే అంశం సో నెక్స్ట్ సాయి సుదర్శన్ హార్దిక్ పాండే అలాగే డేవిడ్ మిల్లర్ రాహుల్ తివేటి ఎవరో ఒకరు ఆదుకుంటూ ఉన్నారు ఇంకా స్పిన్ డిపార్ట్మెంట్లో రషీద్ ఖాన్ బౌలింగ్ డిపార్ట్మెంట్లో ఫస్ట్ చూసుకుంటే ఫెర్గూస్ ఖాన్ కానీ మహమ్మద్ షమీ కానీ జోసఫ్ కానీ సో ఆల్మోస్ట్ అంతా పర్ఫెక్ట్గా అయితే ఉంది గుజరాత్కి లక్నో సూపర్ బట్ ఈరోజు విన్నింగ్ ఛాన్సెస్ ఎలా ఉన్నాయి అంటే వీళ్ళ రికార్డ్స్ చూసి మనకి క్లియర్గా అయితే అర్థమవుతుంది గైస్ సో రికార్డ్ చూసి మనం క్లియర్గా డిసైడ్ చేద్దాం సో గైస్ ఎప్పట్లాగే ఈ వీడియోలో కూడా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ గివ్ అనేది ఉంది సో మీకు అందరికీ తెలిసింది హండ్రెడ్ రూపీస్ వచ్చి ఒక కామెంట్ నేను పిక్ చేస్తాను ఇంకొక ఫోర్ హండ్రెడ్ రూపీస్ వచ్చి కుబేరా ఫ్యాన్స్ క్రికెట్ తరఫున ఇస్తున్నాను సో ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంది మీరు ఏమైనా డౌన్లోడ్ చేసుకోకపోతే కుబేరా ఫ్యాన్స్ అంటే చెప్పాలంటే డ్రీమ్ లో లాగే ఉంటుంది బట్ దీంట్లో ఉన్న డిఫరెన్స్ ఏంటంటే ఒక ప్లేన్ సెలెక్ట్ చేసుకుంటే చాలా కెప్టెన్ వైస్ కెప్ట్ ఎవరైనా అవసరం లేదు ఒక ప్లేన్ సెలెక్ట్ చేసుకుంటే చాలా ఆపోనెట్ కూడా ఒక ప్లేయేనే సెలెక్ట్ చేసుకుంటారు సో ఇందు నేను ప్రైవేట్ పార్ట్ కోడ్లో ఒక ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ గివే కూడా ప్రతి రోజు అయితే ఉంటుంది సో రోజు గివ్ అవే కోడ్ వచ్చి నేను టెలిగ్రామ్ ఛానల్లో అప్డేట్ చేస్తాను కైస్ ఇక్కడ కాదు అలాగే ఒక కామెంట్స్ వచ్చి మీ ఇష్టం ఈరోజు జస్ట్ క్వశ్చన్ ఏంటంటే మీకు మీకు నచ్చి ఏ టీం గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి జస్ట్ ఒక కామెంట్ చేస్తే సరిపోతుంది ఒక కామెంట్ చేసి హండ్రెడ్ రూపీస్ అని నేను సెండ్ చేస్తాను సో వీళ్ళు రికార్డ్స్ అని క్లియర్గా అయితే చూద్దాం సో లక్నో సూపర్ జెయింట్స్ ఆల్మోస్ట్ ఏంటంటే మొదట్లో ఒకటి అన్ని మ్యాచెస్ గెలుస్తూ ఒకటి రెండు లాస్ అని లాస్ట్ వర్స్ నాలుగు మ్యాచ్లు చూస్తే నాలుగు విన్ అయితే వచ్చారు మంచి సక్సెస్ రేట్లు అయితే ఉన్నారు ఇంకొక వీళ్ళకి మెయిన్ థింగ్ ఏంటంటే వీళ్ళు ఎందుకు ఇంత సక్సెస్ రేట్లో ఉన్నారో ఒకసారి చూద్దాం కేఎల్ రాహుల్ డికాక్ కేఎల్ రాహుల్ నూట మూడు ఆరు డెబ్బై ఏడు జీరో అంటే రన్ అవుట్ అయిపోయాడు ఆ మ్యాచ్ సో డికాక్ పది నలభై ఆరు ఇరవై మూడు యాభై సో మీరు ఇక్కడ డిఫరెన్స్ కానీ చూస్తే లాస్ట్ ఒక నాలుగు మ్యాచ్లో నూట మూడు కొట్టినప్పుడు డికాక్ పది కొట్టాడు ఆరు కొట్టినప్పుడు డికాక్ నలభై ఆరు కొట్టాడు మళ్ళీ రాహుల్ డెబ్బై ఏడు కొట్టినప్పుడు ఇరవై మూడే కొట్టాడు సార్ రాహుల్ డక్ కొట్టినప్పుడు యాభై కొట్టాడు సో రాహుల్ అన్న ఆడుతున్నాడు డికాక్ అన్న ఆడుతున్నాడు ఎవరో ఒకరు మ్యాచ్ అయితే కాపాడుతున్నారు ఒకవేళ వీళ్ళిద్దరు కానీ అవుట్ అయితే సో పరిస్థితి అనేది చాలా ఘోరంగా అంటే ఇంకా తెలియదు ఒకవేళ వీళ్ళిద్దరు కానీ తక్కువ స్కోర్కి అవుట్ అయితే ఎటువంటి అంటే మొదటి మ్యాచ్ నుంచి చూస్తే ఎవరో ఒకరు ఆదుకుంటూనే ఉన్నారు ప్రతి ఒక్క మ్యాచ్లో అలాగే జరుగుతుంది వీళ్ళిద్దరు కానీ అవుట్ అయితే కొద్దిగా కష్టాల్లో పడిపోయే ఛాన్స్ అయితే ఉంది ఈ టీం ఎందుకంటే వీళ్ళంతా ఫామ్లో ఉన్న దీపక్ కూడా ఏంటంటే వీళ్ళిద్దరు మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చినప్పుడు వీళ్ళు కూడా పర్ఫార్మెన్స్ ఇస్తూ ఉన్నారు ఈవెన్ దీపా కూడా మంచి ఫామ్లో అయితే ఉన్నాడు రీసెంట్ నాలుగు మ్యాచెస్ పది ముప్పై నాలుగు యాభై రెండు నలభై ఒకటి స్టోనిస్ కూడా జీరో ఒకటి పదిహేడు నాటు ఒకటి ఎర్ర ఎనిమిది ఒక రెండు మ్యాచ్లో కొద్ది కొద్ది నెమ్మదిగా స్కోర్ చేస్తూ వచ్చినా ఇంకా అది ఆయుష్ బడూని లాస్ట్లో దింపడం వల్ల పెద్దగా అవకాశాలు అయితే రాలేదు ఇంకా జాసన్ హోల్డర్ కూడా లాస్ట్లో దింపడం పెద్ద అవకాశాలు రాలేదు బట్ బౌలింగ్లో మాత్రం ఖచ్చితంగా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తూ ఉన్నాడు జాసన్ హోల్డర్ ఒక ఐదు మ్యాచ్లు చూసుకుంటే రెండు వికెట్లు కానీ ఒక వికెట్ కానీ జీరో వికెట్ జీరో వికెట్ మూడు వికెట్లు సో బౌలింగ్లో కొద్ది కన్సిస్టెన్సీగా అప్పుడప్పుడు వికెట్లు ఉన్నాడు బ్యాటింగ్లో కూడా కొద్దిగా హార్డ్ హిట్టింగ్ అయితే ఉన్నాడు సో ఇంకా కృణల్ పండే కృణాల్ పండే ముందే బ్యాటింగ్ అయితే ముందే పంపిస్తున్నారు బౌలింగ్ అయితే ఈసారి వీళ్ళకి బౌలర్లు చాలా ఎక్కువ మంది ఉన్నారు ఈ అంటే కొత్త కొత్త వాళ్ళని యాడ్ చేయడం వల్ల వీళ్ళకి బౌలర్లు అనేది ఎక్కువ అయిపోతున్నారు బట్ ఏంటంటే చూద్దాం ఈరోజు కృణల్ పండగకి బౌలింగ్ ఇస్తారు ఒక నాలుగు మ్యాచ్లు ఐదు మ్యాచ్లు చూసుకుని నాలుగు ఓవర్ నాలుగు ఓవర్ నాలుగు ఓవర్లు వేశాడు ఒక వికెట్ మూడు వికెట్లు రెండు వికెట్లు తర్వాత ఓవర్స్ అయితే ఇవ్వలేదు ఒక ఓవర్ రెండు రెండు ఇంకో దాంట్లో లేదు ఎందుకంటే పిచ్ అనేది స్లో అయిపోవడం వల్ల ఫాస్ట్ బౌలర్లకే ఇస్తున్నారు ఎందుకంటే స్లో బౌలింగ్ కొద్దిగా స్లో వేరియేషన్స్ వేసి వికెట్లు తీసేయమని చెప్పి బట్ చూద్దాం ఈరోజు అట్లా అంటే ఫస్ట్ బ్యాటింగ్ వీళ్ళదైతే సో ఇతను బౌలింగ్ ఇచ్చే ఛాన్స్ తక్కువ ఉంటాయి సో అదే సెకండ్ బ్యాటింగ్ వీళ్దైతే కొద్దిగా బౌలింగ్ ఇచ్చే ఛాన్స్ దీన్ని బట్టి మన టీమ్ అనేది మన టెలిగ్రామ్ ఛానల్ని అప్డేట్ చేస్తాను అది ఏ టీమ్ అయినా సో ఖచ్చితంగా మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి ఉండండి ఇంకా నెక్స్ట్ ఆ చమీరావు చూసి చమీరావు ఫామ్ కూడా చాలా పర్ఫెక్ట్గా అయితే ఉంది ఒక నాలుగు మ్యాచ్లు చూసుకుంటే ఆ వికెట్లు ఏం లేవు నాలుగు ఓవర్లు తర్వాత రెండు వికెట్లు ఒక వికెట్ ఒక వికెట్ సో కన్సిస్టెన్సీ పర్ఫార్మెన్స్ అయితే రీసెంట్గా వస్తూ ఉన్నాయి ఇంకా ఆవిష్కర్ అయితే మా అంటే వచ్చిన అవకాశాన్ని బాగా సద్వినియోగం చేసుకుంటా అని చెప్పుకోవచ్చు సో లాస్ట్ మ్యాచ్ వచ్చి మూడు వికెట్లు అయితే తీశాడు బట్ స్టార్టింగ్లో మంచి ఏ మ్యాచ్ ఏ ఓవర్ వేసా అంటే ప్రతి మ్యాచ్ నాలుగు ఓవర్లు వేస్తూ వికెట్లైతే తీసుకోవచ్చు మధ్యలో కొద్దిగా గాయంలో పక్కకు వెళ్ళాడు బట్ ఇప్పుడైతే మళ్ళీ ఫామ్కి వచ్చేసాడు ఇంకా రవి బిష్నాయ్ సేమ్ స్పిన్ డిపార్ట్మెంట్లో పర్ఫెక్ట్గా ప్రతి ఒక్క మ్యాచ్ ఒక వికెట్ ఒక ఐదు మ్యాచ్ నాలుగు మ్యాచ్లు చూసుకుంటే ఒక వికెట్ ఒక వికెట్ ఒకటి ఒకటి సో కన్సిస్టెన్స్ పర్ఫామెన్స్ రవి బిష్ణ్ కూడా ఉంది సో ఇదిగా స్ఫూర్తిగా ఈరోజు ఏంటంటే బౌలర్స్ని బ్యాట్స్మెన్ ఇద్దరు చూసుకోవాలి బట్ వీళ్ళకి స్ట్రాంగ్ చెప్పాలంటే కేఎల్ రాహుల్ అండికా వీళ్ళిద్దరు ఒకటితేనే వీళ్ళ టీం కొద్దిగా కష్టమైపోతుంది అదే గుజరాత్ వాళ్ళ రికార్డ్స్ ఎలా ఉన్నాయి క్లియర్ గా గమనిద్దాం విద్మాన్ సహా విద్మాన్ సహా ఏంటంటే ఇతను ఆడిన ఒక మ్యాచెస్ కానీ చూస్తే ఇరవై ఐదు అరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఇరవై ఒకటి యాభై ఐదు సో కన్సిస్టెన్సీ ఫామ్ అయితే ఖచ్చితంగా విద్మాన్ సహా నుంచి ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు ఎవరు బట్ అయితే మంచి ఇన్నింగ్స్ అయితే ఆడుతూ ఉన్నాడు ఈవెన్ సుబ్మాన్ కూడా ఏంటంటే ఫామ్కి వచ్చేసాడు ఇరవై రెండు ముప్పై ఒకటి తొమ్మిది యాభై రెండు సో కావాల్సిన మ్యాచ్లు ఆదుకుంటున్నాడు ఇంకా సాయి సుదర్శన్ అన్ఎక్స్పెక్టెడ్ బ్యాట్స్మెన్ చెప్పాలంటే ఇతనికి అవకాశం వస్తే బాగా ఆడుతున్నాడు ఒక లాస్ట్ మూడు మ్యాచ్లు చూస్తే ఇరవై అరవై ఐదు అవుట్ పద్నాలుగు సో ఇప్పుడు ఫస్ట్ డౌన్ దింపే ఛాన్స్ ఎక్కువే ఉంది సాయి సుదర్శన్ అంటే హార్దిక్ పాండే దిగేవాడు బట్ ఇతను దింపే అవకాశం ఎక్కువ ఉంది ఈరోజు కూడా సో హార్దిక్ పండే బౌలింగ్ వేయకపోవడం వీళ్ళకి మైనస్ అని చెప్పుకోవచ్చు బ్యాటింగ్లో అయితే అంటే స్టార్టింగ్లో ఇచ్చినంత పర్ఫార్మెన్స్ అయితే ఎవరి ఒక నాలుగు మ్యాచ్లు చూసుకుంటే పది మూడు ఒకటి ఇరవై నాలుగు సో హార్దిక్ పాండే ఫెయిల్ అవడమే వీళ్ళకి జస్ట్ రీసెంట్గా చాలా మ్యాచెస్ అయితే ఓడిపోయారు చెప్పుకోవచ్చు లాస్ట్ లాస్ట్ రెండు మ్యాచ్లు లాస్ అయ్యారు కదా సో ఇది వీళ్ళు మైనస్ అని చెప్పు ఎందుకంటే హార్దిక్ పాండే ఫామ్లో లేకపోవడం చాలా పెద్ద మైనస్ ఇంకా డేవిడ్ మిల్లర్ అయితే ఫామ్లో అయితే ఉన్నాడు బట్ అతను లాస్ట్లో ఛాన్సెస్ రావడం నాట్ అవుట్గా మిగిలిపోతున్నాడు ఇంకా రాహుల్ తేవేటియా మ్యాచ్ మలుపు తిప్పే ఇన్నింగ్స్లో అయితే ఆడుతూ ఉన్నాడు ఇంకా రషీద్ ఖాన్ తెలిసిందే మంచి హార్డ్ హిట్ర్ ఆడే బౌలింగ్లో కూడా రీసెంట్గా పోతే అంటే స్పిన్ పిచ్ కానీ కనిపిస్తే ఖచ్చితంగా ఒకటి రెండు వికెట్లు అయితే తీసేస్తూ ఉంటాడు ఇంకా ఫెర్గూసన్ మహమ్మద్ షమి సో వీళ్ళిద్దరూ ఫాస్ట్ గురించి వీళ్ళద్దరు గురించి అవగాహన ఉంది సో షమి మహమ్మద్ షమి అయితే ప్రతి ఒక లాస్ట్ ఒక ఐదు మ్యాచ్లు చూసుకుంటే రెండు వికెట్లు మూడు వికెట్లు ఒక వికెట్ ఒక లాస్ట్ మ్యాచ్ అయితే ఒక నాలుగు ఓవర్లో వికెట్లు అయితే బట్ చాలా తక్కువ రన్స్ అయితే ఇచ్చాడు ఏవైనా ఫెర్గూసన్ కూడా సేమ్ అలాగే సో ఈ విధమైన టీం అయితే పర్ఫెక్ట్గా ఉందని చెప్పుకోవచ్చు గుజరాత్ సో ఇది గైస్ ఫైనల్గా టీం అయితే ఇలా ఉంది సో ఇక్కడ ఏ టీం గెలిచే ఛాన్స్ ఉన్నాయి ఇది చాలా ఇంపార్టెంట్ ఈ ఈరోజు ఎవరైతే ఎందుకంటే రెండు టీమ్స్ స్ట్రాంగ్గా ఉన్నాయి రెండు టీం లక్కి లక్ కలిసి వస్తుంది ఒకరు కాకపోతే ఇంకొకరు ఆదుకుంటూ ఉన్నారు సో స్ట్రాంగెస్ట్ టీం అని చెప్పుకోవాలంటే లక్నోకి కొద్దిగా స్ట్రాంగ్ ఉంది ఎందుకంటే ఓపెనింగ్ పేరు అంతా పర్ఫెక్ట్గా ఉంది కేఎల్ రాహుల్ ఢికాక్ బట్ వీళ్ళిద్దరు కానీ ఒకటి అయితే వీళ్ళే అత్యంత వీకెస్ట్ టీమ్ కూడా అయిపోతుంది సేమ్ ఇదే ఇక్కడ సో వీళ్ళిద్దరి మీదే పూర్తిగా డిపెండ్ అయితే ఉంది బట్ గుజరాత్ అలా కాదు ఒకవేళ ఇద్దరు అవుట్ అయిపోయిన సాయి సుదర్శన్ హార్దిక్ పండే కొద్దిగా ఆదుకుంటారు ఒకవేళ వీళ్ళు అవుట్ అయిపోయినా డేవిడ్ మిల్లర్ రాహుల్ తివేటీలు కొద్ది ఆదుకుంటున్నారు హార్డ్ హిట్టింగ్ చేస్తే రషీద్ కనుక్కుంటున్నారు సో బ్యాటింగ్ పరంగా గుజరాత్ టైటాన్స్కి ఒక మెట్ ఎక్కువగా ఉన్నారు ఎందుకంటే మిడ్ ల్యాడర్ కానీ ప్రతిదీ పర్ఫెక్ట్గా ఉన్నారు బట్ లక్నోకి కూడా ఏంటంటే స్టోయినిస్ వీళ్ళంతా ఫామ్ లోకి రావడం అనేది ప్లస్ అని చెప్పవచ్చు సో రెండు టీమ్స్ ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉన్నాయి మనం ఏది ఎగ్జాక్ట్గా అని చెప్పలేము బట్ ఏంటంటే టాస్ అనేది క్రూషియల్ పార్ట్ అవుతుంది ఈరోజు టాస్ ఎవరు విన్ అయ్యి బ్యాటింగ్ తీసుకుంటారో వాళ్ళకి ఎక్కువ ఛాన్స్ బట్ ఏంటంటే ఈ పిచ్ కూడా బ్యాటింగ్ చాలా బాగా అనుకూలంగా ఉంటుంది పూణే పిచ్ ఎప్పుడు అన్ని ఫార్మాట్లో బాగా అనుకూలంగా ఉంటుంది ఎంత స్లో అయినా ఎంత స్లో అయినా లాస్ట్ ఒక పది పదహైదు ఓవర్లు కొద్దిగా టఫ్ అవుతుంది అందుకని ఫస్ట్ బ్యాటింగ్ ఎవరు ఎంచుకుంటారో వాళ్ళకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు ఖచ్చితంగా మన టెలిగ్రామ్ నేను అప్డేట్ చేస్తాను గైస్ మీకు ఎందుకంటే సో టాస్ అంటే పిచ్ కండిషన్ ఎలా ఉందో వాళ్ళు గ్రీన్ గ్రాస్ పెంచేసినా కొత్త పిచ్ తీసుకున్నా ఎటువంటి అప్పుడైతే పూర్తి చేంజ్ అయిపోతుంది టాస్ టాస్ అనేది అప్పుడు ఏంటంటే బౌలింగ్ ఎంచుకుంటేనే అంటే గ్రీన్ పిచ్ కానీ ఉంటే ఎవరైతే బౌలింగ్ తీసుకున్న వాళ్ళు గెలిచే అవకాశాలు ఉంటాయి ఒకవేళ గ్రీన్ పిచ్ కానీ లేకపోతే సో ఫస్ట్ బ్యాటింగ్ తీసుకున్న వాళ్ళకి అవకాశాలు ఉంటాయి ఈ విధంగా డిఫరెన్స్ ఉంటాయి అందుకని మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి ఎన్నో డౌట్స్ ఉంటే నాకు వీడియో కింద కామెంట్ చేయండి అలాగే మనం ఫ్యాన్సీ క్రికెట్ ప్లాట్ఫామ్లో మనం ఎటువంటి ప్లేయర్స్ని సెలెక్ట్ చేయాలి సో ఇప్పుడు మనం రికార్డ్స్ గురించి మనం క్లియర్గా అయితే చూసాం సో ఈ రికార్డ్స్ని చూసి మనం క్లియర్గా ఎవరిని సెలెక్ట్ చేసుకో సో ఖచ్చితంగా డికాక్ రాహుల్ సో సేఫ్ టీమ్ మనం కొంతమంది రిస్క్ చేయకూడదు ఎందుకంటే నిన్న వచ్చింది నాకు అనుభవం ఎందుకంటే బూమ్రాన్ రన్ అంటే పెద్ద ఫామ్లో వికెట్లు పట్టలేదు బూమ్ రన్ చేసి మిగతా అంతా పెట్టాను ఒక బూమ్రాన్ కానీ అని పెట్టి ఉంటే ఆల్మోస్ట్ గ్రాండ్ గ్రాండ్ లీవ్లో కూడా మంచి ర్యాంక్ అయితే వెళ్ళి ఉంటుంది బూమ్రాన్ రన్ చేయడం చాలా పెద్ద తప్పు అయింది సో ఎందుకంటే సేఫ్ టీంలో సేఫ్ ప్లేయర్స్ని ఎప్పుడు తీసేయకూడదు అది నాకు బాగా అనుభవం వచ్చింది సో ఈవెన్ అంటే జాస్ హోల్డర్ కూడా వికెట్లు తీస్తూ ఉన్నాడు అలాగే చెమ్మీరా కూడా సో వీళ్ళు నలుగురు కంపల్సరీ ఉన్నట్టు మనం ప్లాన్ చేసుకోవాలి ఈవెన్ దీపక్ హోడా కూడా మంచి ఇన్నింగ్స్ ఆడుతున్నాడు కాబట్టి ఈ ఐదు మంది ఖచ్చితంగా ఉండేట్టు చూసుకోవాలి అలాగే గుజరాత్ టైటన్స్ చూస్తే విర్ధమాన్ సహా ఖచ్చితంగా ఫామ్ ఫామ్లో ఉన్నాడు ఇంకా సాయి సుదర్శన్ కూడా ఫార్ములో ఉన్నాడు సుబ్మాన్ గిల్ ఈ టాప్ ఆర్డర్ ఖచ్చితంగా తీసుకోవాలి ఈవెన్ తర్వాత ఏంటంటే ఇంకా బౌలింగ్ విషయానికి వస్తే మహమ్మద్ షమీ ఉండాలి అలాగే రషీద్ ఖాన్ కూడా కంపల్సరీ ఉండేట్టు చూసుకోవాలి ఈ ప్లేయర్స్ సో ఇంకొక ఒక ప్లేయర్ని మనం టెలిగ్రామ్ ఛానల్ నేను సెలెక్ట్ చేస్తుంటే అంటే బౌలింగ్ టాస్ బట్టి నేను సెలెక్ట్ చేస్తాను ఈవెన్ స్టోయిస్ని తీసుకోవాలి లేకపోతే పోల్ పండేని తీసుకోవాలా లేకపోతే హార్దిక్ పండేన్ తీసుకోవాలా డేవిడ్ మిల్లర్ని తీసుకోవాలి ఇటువంటి ప్లేయర్స్ మనం టెలిగ్రామ్ ఛానల్ నేను అప్డేట్ చేస్తాం గైస్ సో వీళ్ళు కంపల్సరీ ఉండేట్టు సేఫ్ టీంలో చూసుకోవాలి అంటే రిస్క్ టీంలో కావాలంటే మనం రిస్క్ చేసుకోవచ్చు ఎవరైనా అంటే సుబ్బన్ గిల్ని రిస్క్ చేసుకోవచ్చు ఈవెన్ అంటే ఇటువంటి ప్లేయర్స్ను షమీన్ కూడా రిస్క్ చేసుకోవచ్చు అంటే రిస్క్ టీంలో మాత్రం రిస్క్ చేసుకోవచ్చు బస్ సేఫ్ టీంలో మాత్రం రిస్క్ చేయకూడదని అని నేను అర్థమైంది క్లియర్గా సో ఈ టీమ్స్తో చూద్దాం ఎలా ఉంటుంది ఓకే గైస్ అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు ఈ వీడియో కింద కామెంట్ చేయండి అలాగే గివ్ అవే ఎలా జాయిన్ అవ్వాలనేది ఇంతమంది మన టెలిగ్రామ్ ఛానల్ ముందుగా ముందు పోస్ట్ రెఫర్ చేస్తే మీకు అర్థమైపోతుంది ఐ మీన్ టెలిగ్రామే కాదు అంటే మీరు గివ్ అవే కోడ్లో ఎలా జాయిన్ అవ్వాలనేది ప్రైవేట్ పార్ట్ కాంటెక్స్ట్ సో ఇంతముందు వీడియోలు చూసినా మీకు అర్థం అవుతుంది సో మనం ఖచ్చితంగా ఏంటంటే మీకు రిఫర్ చేసేది కుబేర ఫ్యాంటీ క్రికెట్ సైడ్ని నేను రిఫర్ చేస్తున్నాను ఎందుకంటే ఒక ప్లేయర్ని సెలెక్ట్ చేయడం అనేది కొద్దిగా కొద్ది కొత్త కాన్సెప్ట్గా ఉంది మనం ఒక ప్లేయర్ మీద నమ్ముకుంటే చాలు ఒకవేళ డక్అౌట్ అయినా మొన్న కొన్ని కామెడీ ఏంటంటే కోహ్లీ డక్అవుట్ అయిపోయినప్పుడు పోయిందనుకున్నాం సో కోహ్లీ డక్అవుట్ అయినా ఒక రెండు క్యాచెస్ పట్టడం వల్ల ఎనిమిది పాయింట్లు వచ్చేసి ఇంకా ఆపోనెంట్ ఈవెన్ సేమ్ అభిషేక్ శర్మ డక్అవుట్ విలియమ్స్ కూడా అవుట్ సో ఈ విధంగా కొన్ని ఛాన్సెస్ అనేది అవుట్ అయినా మనం గెలిచే ఛాన్స్ వస్తుంది సింగిల్ ప్లేయర్లో మాత్రమే ఇది సాధ్యం కాదు పదకొండు ప్లేయర్లో పెద్దగా ఛాన్స్ అయితే ఉండదు ఈ విధంగా సో ఖచ్చితంగా కుబేర యాప్ కావాలంటే ట్రై చేయండి డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంది సో ఇక్కడ మీరు సెలెక్ట్ చేసే స్టేట్ అయితే ఏ స్టేట్ అయినా సెలెక్ట్ చేయండి ఆంధ్ర టీఎస్ వాళ్ళు ఏ స్టేట్ అయినా అవతల స్టేట్ ఏదైనా సెలెక్ట్ చేయండి బట్ మీ బ్యాంక్ డీటెయిల్స్ మొత్తం ఒరిజినల్ ఇస్తే సరిపోతుంది మీ అకౌంట్ వెరిఫై అయిపోయి మీకు అమౌంట్ అయితే కూడా విత్డ్రా అవుతుంది ఏ ప్రాబ్లం ఏదైనా ప్రాబ్లం వస్తే నాకు కామెంట్ చేసి నేను మీ ప్రాబ్లం రీసాల్వ్ చేస్తాను ఓకే థ్యాంక్ యూ